మన దేశ జనాభా గురించి మొన్న మొన్నటిదాకా తెగ కంగారు పడ్డాం చైనాను మించిపోతున్నామో అని భయపడ్డాం కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు మన జనాభా వంకే చూస్తోంది మన దేశంలో పెరుగుతున్న పనిచేసే మానవ వనరులపై ఈర్చను పెంచుకుంటోంది అయితే భారతదేశం ఇప్పుడు నూట నలభై కోట్ల మార్కును దాటింది ఇంత పెద్ద జనాభాకు సౌకర్యాలు కలిగొచ్చటం కష్టమైనా దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులు ఉన్నాయి కాబట్టి సమస్యను అధిగమించడం పెద్దగా కష్టం కావడం లేదు అయితే ఒకటి జనాభా తగ్గిన డేంజరే జనాభా మితిమీరి పెరిగినా డేంజరే ఐరోపా దేశాల్లో ప్రస్తుతం జనాభా తగ్గిపోతున్న సమస్య ఎక్కువైంది అక్కడ జనాభా సరాసరి వయసు పెరుగుతోంది దాంతో ఎటు చూసినా వృద్ధులే కనిపిస్తున్నారు ముఖ్యంగా జపాన్లో జనాభా రేటు ప్రమాదకరంగా తగ్గుదల కావడంతో ఆందోళన మొదలైంది అక్కడ పనిచేసే వాళ్ళు తగ్గుతున్నారు అయితే మన దేశానికి మాత్రం కనుచూపు మేరలో ఆ సమస్య లేదు నిజానికి ఇప్పటిదాకా మనం ముందు చెప్పుకుంటున్నట్టు జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని భావనతో ఉన్నాం ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా వచ్చి చేరింది ఉన్న సమస్యలు చాలా వన్నట్టుగా ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది ఆర్థికంగా సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్ లాంటి దేశమే ఇప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటోంది ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉండగా ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది జనాభా తగ్గుదల నమోదు కావడం అంటే దేశ జనాభా సరాసరి వయసు పెరగటం తద్వారా పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది ఫలితంగా ఆర్థిక ంటు పడటం ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతూ ఉండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగేళ్లు ఇది ఇప్పుడు మనకు కలిసి వచ్చే అంశం అంటే ప్రపంచ వ్యాప్తంగా పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనవులు నూట ఒక్క మంది ఉంటున్నారు ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు వీరిలో అత్యధికంగా నూట ఒక్క మంది మన దేశంలోనే ఊపిరి పోసుకుంటున్నారు ఆ తర్వాత నూట రెండు మందితో చైనా రెండో స్థానంలో యాభై ఆరు మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి అలాగే పాకిస్తాన్ నలభై ఏడు మందితో నాలుగో స్థానంలో ముప్పై ఒక్క మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది ఇలా టాప్ లో ఆసియా ఆఫ్రికా దేశాలే ఉన్నాయి ఇక నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ప్రపంచ సరాసరి బర్త్ రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ మన దేశంలో బర్త్ రేట్ పదిహేడు పాయింట్ ఏడు ఉంటే ప్రపంచ బర్త్ రేట్ పదహారు పాయింట్ ఎనిమిది ఉంది అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్ వన్ కానీ జననాల సంఖ్య మనకంటే చాలా తక్కువగా ఉంది అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల ప్రమాదకర స్థాయిలో మందగించింది ఇదే తీరు కొనసాగితే జనాభా పెరుగుదల ఆగిపోవటం ఎంతో దూరంలో లేదని నిపుణుల అంచనా దాంతో వెంటనే నష్ట నివారణ చర్యలు మొదలెట్టింది పిల్లలు కనండి బాబోయ్ అంటూ యువ జంటల వెంట పడుతోంది పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న జంటలకు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది జనాభా తగ్గడం వల్ల వచ్చే నష్టాలేంటో చైనాకు బాగా తెలుసు ఎందుకంటే చైనా పారిశ్రామిక దేశం అక్కడి పరిశ్రమలకు మనుషుల అవసరమే ఎక్కువగా ఉంటుంది పైగా వారి జీత భత్యాలు స్వల్పంగా ఉంటాయి చెప్పినట్టు పనిచేస్తారు అందుకే అక్కడి నుంచి వస్తు ఉత్పత్తి అన్ని దేశాల కన్నా ఎక్కువగా ఉంటుంది అయితే నైజీరియా కథ వేరు ఇక్కడ బర్త్ రేటు ముప్పై నాలుగు పాయింట్ రెండు ప్రపంచ బర్త్ రేటుకు రెట్టింపుగా ఉంది పేదరికం ఎక్కువగా ఉండటం మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఎందుకు కారణమని అంటున్నారు నిపుణులు నిజానికి ఎందుకిలా జరుగుతోందన్న విషయంపై అనేక సర్వేలు జరిగాయి అందులో తేలికైన విషయం ఏంటంటే సంపద పెరిగిన దేశాల్లో వర్తిరేటు తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం పంతొమ్మిది వందల అరవైలో మొదలైంది ఇదే తీరు కొనసాగితే రెండు వేల వందవ సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగటం మొదలవుతుంది దాంతో ఎటు చూసినా వృద్ధులే కనిపిస్తారు వీరి వల్ల దేశానికి ఏ ప్రయోజనం ఉండదు పైగా ఖర్చు విపరీతంగా ఉంటుంది అయినా ఆ వయసులో వారితో పని చేయించుకోవాలని కాదు కానీ వయసు రీత్యా వారు మామూలు వ్యక్తిలా పనిచేయలేరు కాబట్టి ఏ ప్రయోజనం ఉండదు అన్న పదం వాడటం జరిగింది ఇది జరిగితే సమాజానికి వృద్ధ వస్తాయి ఇలా చాలా దేశాలు ఇప్పుడు సమస్యను ఎదుర్కొంటున్నాయి రెండు వేల యాభై నాటికి ప్రపంచంలో ఇరవై దేశాల జనాభా ప్రమాదకర స్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో పోలిస్తే దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా ఇరవై శాతం తగ్గిపోయింది మరో ముప్పై ఏళ్లలో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తగ్గుతుందని ఐరాస అంచనా ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే ఇప్పుడక్కడ యుద్ధం కారణంగా జనాభానే లేకుండా పోయింది అంతా వలసలు పోయారు వరంతా ఏదో ఓ దేశంలో ఇప్పటికే స్థిరపడిపోయినట్టు సమాచారం కానీ యుద్ధానికి పూర్వం తీసిన గణాంకాల మేరకు అక్కడ కూడా బర్త్ రేటు బాగా తగ్గింది ఇప్పుడైతే దేశం నుంచి వలసలు పెరుగుతున్నాయి ఫలితంగా వచ్చే ముప్పై ఏళ్లలో దాదాపు ఇరవై శాతం మాత్రమే జనాభా తగ్గొచ్చు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు మరోవైపు జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే ఆసియాలో ఈ సమస్య లేదు కానీ జపాన్ కథ భిన్నంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం పన్నెండు కోట్లకు తగ్గిపోయింది రెండు వేల యాభై నాటికి పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లకు తగ్గుతుందని అంచనా జనాభా తగ్గుదల అంటే దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే పుట్టికలు తగ్గుతున్న కొద్దీ జనాభా సరాసరి వయసు పెరుగుతుంది అంటే పనిచేయగలిగే వయసున్న జనాభా తగ్గుతారు పంతొమ్మిది వందల యాభైలో జపాన్ జనాభా సరాసరి వయసు ఇరవై రెండేళ్లు అదే రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిదికు ఇప్పుడు నలభై తొమ్మిదేళ్లకు పెరిగింది ఈ విషయంలో జపాన్ ది తొలిస్తాను ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు మాత్రమే ఉంది ఇదే ప్రపంచ సరాసరిలో కంటే తక్కువ కానీ అదృష్టవశాత్తు జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపు మేరలో లేదు మన దేశం విషయానికొస్తే ఇక్కడ జనాభా పెరుగుతోంది నూట నలభై పాయింట్ రెండు కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది ప్రపంచ జనాభాలో భారత్ వాటా పదిహేడు పాయింట్ ఏడు శాతం దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసు పెరుగుతోంది అధికారిక గణాంకాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బైలో దేశ జనాభా సరాసరి వయసు పంతొమ్మిది పాయింట్ మూడేళ్లు కాగా రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏళ్లు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు పెరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఏళ్లు రెండు వేల ముప్పైలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు రెండు వేల యాభైలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒక్క ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా గట్టిగా పనిచేయగలిగే వయసున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది అప్పుడు వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాల్గా ఉంటుంది ఈ నేపథ్యంలో జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా శతాబ్దం తర్వాత మనది ఐరోపా దేశాల పరిస్థితే అంటున్నారు నిపుణులు